Gel bir be. Bas. Apandi. బయటికి దేండి. ఇక్కడ రాకో. ఇక తుమ్ లగ్ జావ్. జల్దీ జల్దీ. AK-47 है लेटेस्ट. बहुत अच्छा. Go, get up, hurry up! Stop! Stop! Boys, stop! హాస్పిటల్లో ఉన్న మన వాడి కండిషన్ ఎలా ఉంది? కోమాలో ఉన్నాడంట. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 50-50 ఛాన్సెస్ అంటున్నారు. నో, వాడి సర్వైవల్ కి 1% కూడా ఛాన్స్ ఉండడానికి వీల్లేదు. పొరపాటున వాడు బతికి నోరు తెరిచాడంటే. వాడు అలాంటి వాడు కాదన్నా. హీఈస్ వెరీ లాయల్ అండ్ టఫ్. చచ్చినా నోరు తెరవడు. చస్తే ఏ ప్రాబ్లం లేదురా, బతికితే వాడు నోరు తెరవనవసరం లేదు. ఆ ఏసీపీ గాడే తెరిపిస్తాడు. అయితే వెళ్ళి ఏసేయమంటావా? అంత దమ్మే నీకుంటే వైజాగ్ లో బూటి దెబ్బలు తిని హైదరాబాద్ ఎందుకు వస్తావు? ప్రతి విలన్ కి ఒక హీరో ఉన్నట్టే ప్రతి పనికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. అలాగే ఈ పనికి ఒకడున్నాడు. ఇతని తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. చాలా గట్టి దెబ్బలు తగిలాయి. స్పృహ రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కమాన్. యు నీడ్ నాట్ వరీ, డెఫినెట్లీ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాకపోతే స్పృహ రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్. అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠాను పట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్ లోకి ఎవరిని అలో చేయకండి. మీరు చెప్పారు కదా సార్, ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు. గుడ్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఏం పీకుతున్నారు మీరంతా? ఇక్కడ లోపలికి ఎవరైనా వచ్చారా? సార్, ఈ బెడ్ మీద పేషెంట్ కనపడలేదు సార్. కనపడలేదా? హూస్ దట్ పేషెంట్? ఎవరు అతను? తెలియదు సార్. ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది. మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్. బాస్టర్డ్. Oh.
Come on, my dear boy. Come on. Waiting for you. Congratulations. Sit down. Sit down. ఇదేంటి సార్, ఇవాళ ఆదివారం కూడా కాదు. ఆనందం మై బాయ్, ఆనందం. నువ్వు ఐపీఎస్ పాస్ అయి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యాను. ఈరోజు నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకున్నందుకు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I can't express my happiness in words. Surya, నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను ఎలా తీర్చుకోగలను అని. దానికి ఇదే నీకు సరైన అవకాశం. వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి. కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది, ఏమైందమ్మా? పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఈరోజు నువ్వు ఏడవకూడదు, ఆనందించాలి. ఇన్నాళ్లుగా మన పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి. నన్ను చూడు, హౌ హ్యాపీ ఐ యామ్. స్టాప్ ఇట్, ఏడుకు. నన్ను ఆపకండి, నన్ను ఏడవనివ్వండి. కన్న కొడుకు చావబోతున్నాడని తెలిసి కూడా ఏడవకుండా ఎలా ఉండగలనండి? 9 నెలలు నా కడుపులో పెరిగిన బిడ్డ అండేవాడు. Yes, she is right. అంటే సురేష్ దాని పేరు తెంచుకు పుట్టినవాడు. ఆ దౌర్భాగ్యుడు మా ఇద్దరి ఏకైక సంతానం. జేబులు కత్తిరించలే వాళ్ళ కూడా కనిపించదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యు ఆర్ మై. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని. ఓహో, అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. తెలుసు ఉండదు. అవును, ఎదగా ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. మాస్టర్, పోలీసు వాళ్ళు మాకే హరికథలు చెప్తావా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్ల పెట్టేయండి, నన్ను సెల్ల పెట్టేయండి. తాళాలేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పంపన్న పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు,
ఇంకా నువ్వు మటాస్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్? వదిలేద్దాం. ఏంట్రా వీడు పీకేది రా టోపీ, చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అది ఏంటంటారా బాబు, ఎంత కలవిందో పుట్టు తిని. నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డిదిని చేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రి, మా నాన్నకి పక్షపాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేను సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం, 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అచ్చయ్య గారు. సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్. అదేమో అకౌంట్ అండి, మీరు లాగేసుకుంటాను. అయ్యా, తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్. దయించి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి. ఉంది. నా వేలకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్? ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సాయి, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి సార్? అవి అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.